గాజువాక 66 వార్డులు నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు 66 వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ మహమ్మారి వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వార్డు ప్రజలకు నిత్యావసర కాయగూరలు ప్రతి ఇంటికి వెళ్లి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. తన వంతు సహాయంగా మొదటి రోజు ఇందిరా కాలనీలో 800 మందికి నిత్యావసర కాయగూరలు ప్రతి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ఎండి గౌస్ వెంకట్, షేక్ ఆశా, రాజా, లక్ష్మి, సఫీ, మోతి, దుబాయ్ భాషా తదితరులు పాల్గొన్నారు. సహాయం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మేము 66 వార్డు అభ్యర్థిగా, అలాగే ఇక్కడ ఇందిరా కాలనీలో మనం నిత్యావసర సరుకులు, కూరగాయలు కూడా పంచడం జరుగుతూ ఉంది. మా వైసీపీ సీనియర్లు ఇక్కడ వెంకట్ గారు కానివ్వండి, మహిళల నుంచి ఇలా ఆశా గారు, మరియు రాజా గారు, మరియు ఈ లక్ష్మి గారు, కుమార్ గారు, ఈశ్వరమ్మ, ప్రతి ఒక్కరు కూడా, మేమందరం కూడా, మదీనా గారు, ప్రతి ఒక్కరు కూడా, మేము కూడా సాయం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు రావడం జరిగిందండి. ఉదయం నుంచి ప్రతి ఇంటింటికి, ప్రతి గడప గడపకు వెళ్లి వీళ్ళు ఈ నిత్యావసర సరుకుల్ని, ఈ కూరగాయల్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు రక్షణ విభాగం, అలాగే వైద్య విభాగం, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారని ఈ వార్డు రాజా, వెంకట్, ఆశా, కుమార్ గారు వీళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగింది. చాలా మంది చాలా దిగువ స్థాయిలో ఉన్నారు అన్న, చాలా మంది చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ, కూరగాయలు కూడా లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం వల్ల మా వైసీపీ అభ్యర్థి ఇమ్రాన్ గారి దగ్గరికి చర్చించి ఆయన సహాయంతో ప్రతి వార్డులో, ఈ 66 వార్డులో ఈ రోజు నుండి మన కూరగాయలు పంచడానికి ముందుకొచ్చాము. ప్రతి ఒక్కరు, మన భాషా భాయ్, దుబాయ్ భాషా భాయ్, మజిల్ భాయ్, మదీనా భాయ్, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు, పార్టీ శ్రేణులు పెద్దలందరూ వచ్చి అందరం కలిపి చేద్దాం, నషీర్ భాయ్ అందరు చెప్పడం వల్ల అందరి సలహా మేరకు ఈ రోజు నుండి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది.